ముఖ్యంగా ఆయన ఎంత పెద్ద స్నేహశీలి అని చెప్పడానికి, ఇప్పుడు సర్కస్లో సింహాలు ఉంటాయి, పుల్లు ఉంటాయి, వెంకయ్య నాయుడు గారు ఉంటారు, అంతకంటే గంభీరమైన వ్యక్తులు కూడా ఉంటారు, మా లాంటి కోతులు కూడా ఉంటాయి సర్కస్లో, బఫూన్లు. కాబట్టి మేము చెప్పే వాటిలో కొన్ని చిలిపి మాటలు కూడా ఉండొచ్చు. నాగేశ్వరరావు గారు, ఆయనకి కారం అంటే బాగా ఇష్టం. ఆ కారం ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నప్పుడు ఆయన చాలా బాగా తింటారయ్యా కారం అని చెప్పేవాడు. సరే, నాకు వెనకని చూస్తుంటే వెన్నుపొడి పొడిచేటట్టున్నారు, కొంచెం భయంగా ఉంది. అందుకని నేను దిగిపోవటం మంచిదేమో, దిగిపోమని చెప్పే కంటే ముందు అని. ఆయన గురించి, వ్యక్తిత్వం గురించి, ఇదిగో ఇందాక మన మిత్రులు యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టు, ఆయన ఎన్నో దాన ధర్మాలు, ఎన్ని కాలేజీలకు ఎన్నో ఎంతో విత్తనశీలి అయినటువంటి వ్యక్తి, అంతకు మించిన స్నేహశీలి, అంతకు మించిన గొప్పవాడు. ఎందుకంటే మా ఎదురుగా కూర్చునున్నారు సుబ్బరామరెడ్డి గారు. సుబ్బరామరెడ్డి గారికి ఆయన అంటే ఎంతో ఇష్టం. అక్కినే నాగేశ్వరరావు గారికి కూడా సుబ్బరామరెడ్డి గారంటే ఎంతో ఇష్టం. వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం. వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాను ఒకసారి, ఎందుకు కూర్చున్నాను రా బాబు అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకళ్ళు ముక్కుతో పొడిచేవాళ్ళు, ఒకళ్ళు ఇంకోటి పొడిచేవాళ్ళు. ఎందుకంటే మాట్లాడుకుంటున్నప్పుడు చేతులకు అడ్డం వచ్చేవాళ్ళు అనమాట. నేను అంతటి స్నేహపాతుడైనటువంటి వ్యక్తి ఎంతోమంది ఇక్కడ నివసించినటువంటి ఈ ఆయన స్నేహితులు అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రపంచమంతా విస్తరించినటువంటి ఒక మహోజ్వలమైనటువంటి నట వృక్షం. ఆ వృక్షం కింద మనలాంటి నటీనటులు అందరూ వెళ్ళి ఆ చెట్టు కింద రాలిపోయినటువంటి పూలను ఏరుకుని మళ్ళీ ఆయన పాదాల దగ్గర వేసి అర్చించుకునేటువంటి సౌభాగ్యం మనకు కల్పించినటువంటి మహనీయుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. కాబట్టి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ అక్కినేనిది లివ్స్ ఆన్. థ్యాంక్ యూ. చేయాల్సిందంతా చేసి టేక్ ఓకేనా అని అడిగినట్టుంది. నేను బ్రహ్మానందం గారు మాకు మైక్ ఎంతసేపు ఇచ్చినా మేము మాట్లాడగలము.